సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం నల్తూరు గ్రామ శివార్లో 54 ఎకరాల భూమిలో 2012 సంవత్సరంలో ఇక్కడ వెంచర్లు వెలిసాయి. ఈ వెంచర్లో రియల్ ఎస్టేట్ వారు, బడా నేతలు, ఇక్కడ సామాన్య ప్రజలు, రైతుల వద్ద అగ్రిమెంట్ చేసుకుని పూర్తిగా డబ్బులు ఇవ్వకుండానే వెంచర్లు వేస్తున్నారు. సామాన్యమైన కుటుంబాలు అతి తక్కువ ధరలకి వస్తున్నాయని ఒక ఆలోచనతోనే హైదరాబాద్కు దగ్గరగా ఉందని, భవిష్యత్తులో మంచిగా అభివృద్ధి చెందుతుందనే ఆశతో పైసా కూడబట్టి దీనిపై పెట్టుబడి పెట్టి కొనుగోలు చేశారు. కానీ సదరు జనాలు మాత్రం వారి స్వలాభం కోసం చాలా మందిని మోసం చేసిన చరిత్ర నల్తూరు గ్రామంలో చోటు చేసుకుంది. దాదాపు ఈరోజు 300 నుండి 400 వరకు బాధితులు వచ్చి వారి స్థానాలు ఎక్కడున్నాయని ఆందోళన చేశారు. కానీ బాధితులు మాత్రం ప్రభుత్వ పరంగా రిజిస్ట్రేషన్ ఉన్నాయని, డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయని, దాని ఆధారంగానే ఈ స్థలాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని బాధితులు తెలిపారు. దీనిపై ఎంత దూరమైనా వెళ్ళి మా సమస్యలు పరిష్కరించుకుంటామని, ప్రభుత్వం కూడా మాకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. మా ప్లాట్లు మాకు దక్కాల అనవచ్చు, తప్పేముంది. వివిఆర్ మోసాలను అరికట్టాలా? వివిఆర్ బయటకు రావాలి. తోనే మేము ఇక్కడ వచ్చి రికవర్ చేసుకోవాలనుకుంటున్నాము. ఇందులో మా తప్పు ఉందంటే మేము ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఇప్పుడు కడిగి లేచి మేము వెళ్ళి రేపు మేము ఇది తీస్తామన్నా సరే, ఎట్టి పరిస్థితుల్లో మేము ఇప్పుడు కాకపోయినా ఎన్ని రోజులైనా సరే మేము ఈ స్థలం కోసం మేము పోరాడతామండి. మా దగ్గర డాక్యుమెంట్ ఉంది, మాకు రిజిస్ట్రేషన్ ఉంది. దాని గురించి మేము ఎవరికి క్లారిటీ ఇచ్చే అవసరమే లేదు. లోకల్ వాళ్ళకి అమ్మిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే ఎవరు డబ్బులు ఇవ్వాలో వాళ్ళు చూసుకోవాలి. మమ్మల్ని క్వశ్చన్ వేస్తే మా దగ్గర ఆన్సర్ లేదు. మా దగ్గర ఒకటే ఉంది, రిజిస్ట్రేషన్ ఉందండి. మేము రూపాయి కూడబెట్టాం కాబట్టి మేము పోరాటానికి సిద్దమయ్యాము. మేము కోటీశ్వర్లం కాదు. ఒకవేళ మేము కోటీశ్వర్లం అయితే వదిలేసుకునే వాళ్ళం, చాలా మంది వదిలేసుకుంటారు. కానీ మేము కాదు, మేమందరం మిడిల్ క్లాస్ వాళ్ళం కాబట్టి దయచేసి మాకు ఇదంతా మీరు సపోర్ట్ చేస్తారు మీడియా అనేసి మేము మిమ్మల్ని అందరినీ ఇక్కడ గ్యాదర్ చేసామండి. థ్యాంక్ యూ. 2010లో ఈ సంస్థ ఫామ్ అయింది, వివిఆర్ హౌసింగ్ సొసైటీ అనేసి. వాకా వాసుదేవరావు అనేసి చైర్మన్ గా అప్పుడు పనిచేశారు. ఆయన మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో వెంచర్లు వేశారు. గుంటూరు, వైజాగ్, విజయవాడ అంతటా వెంచర్లు వేసి ఇప్పుడు పాంప్లెట్లు పంచి పేపర్లు ప్రకటనలు ఇచ్చి అవి చూసి మేము మధ్యతరగతి వాళ్లకు ఏదో చేస్తాను అది ఇది అని చెప్తే మేము దాన్ని బట్టి మేము అట్రాక్ట్ అయిపోయినాము. ఎవ్రీ వీకెండ్ జనాలను పోగు చేసి వాళ్ళని తీసుకొచ్చి అన్నాలు పెట్టి భోజనాలు పెట్టి అన్ని చేసి ఈ ల్యాండ్స్ మొత్తం అమ్మడం జరిగింది. మేమేమనుకున్నామంటే మాకు రిజిస్ట్రేషన్ అయింది కదా, మా దగ్గర రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉంది. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఈజ్ నథింగ్ బట్ వీ పేడ్ అ స్టాంప్ డ్యూటీ టు ద గవర్నమెంట్. గవర్నమెంట్కి మేము రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ కట్టి మా ప్లాట్లు మేము రిజిస్టర్ చేసుకున్నాం కాబట్టి మేము ఇక్కడ వచ్చి మేము ఇప్పుడు ప్రస్తుతం చేసే యాక్టివిటీ ఏంటంటే మా లేఅవుట్ ప్రకారం మేము రాళ్ళు వేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ వస్తున్నారు రైతులు, కొంతమంది రైతులు వస్తున్నారు కానీ వాళ్ళు ఏమంటున్నారంటే మాకు డబ్బులు ఇవ్వలేదు అనేసి అంటున్నారు. సో ఈ సమస్య ఏమిటంటే రైతులకు ఆ కంపెనీ చైర్మన్కి ఉన్నప్పుడు వాళ్ళు చూసుకోవాల్సింది. మేము మొత్తం అమౌంట్ కట్టి రిజిస్ట్రేషన్ చేసుకుని మా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ప్రకారం మేము వచ్చాము. యాజ్ పర్ దోస్ లీగల్ డాక్యుమెంట్స్ వీఆర్ ద రైట్ఫుల్ ఓనర్స్ కాబట్టి మేము వచ్చి ఈ ప్రక్రియ చేయడం జరిగింది. దాని గురించి మీ సాయం కూడా కోరుకుంటున్నాం.